స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చే మాట ఒకటే, హిట్లు తక్కువ కానీ ఇంపాక్ట్ ఎక్కువ. సినిమా ఫ్లాప్ అయినా కూడా ఆడియన్స్ కి కొకైన్ రేంజ్ కిక్కిస్తాడు. మెరుపు లాంటి సీన్లు, మైండ్ బ్లాక్ అయ్యే డైలాగులు, రఫ్ గా కనిపించే హీరోయిజం, సినిమా ప్రియులకు ఎంటర్టైన్మెంట్ డోసు నరాల నుంచి గుండెకు, అటు నుంచి బ్రెయిన్ కు ఎక్కి మొద్దుబారేలా చేస్తాయి. ఎవరైనా పూరిని రైజ్ అండ్ ఫాల్ అంటే అది వాడి తెలివి తక్కువతనమే. ఎప్పుడు హిట్ ఉంటేనే పూరి జగన్నాథ్ సినిమా తెర మీద వినోదాన్ని పండించలేదు. హిట్ వచ్చినా అదే కిక్కు, ఫ్లాప్ మూవీలో కూడా అదే కిక్కు. కాకపోతే పూరి సినిమాను పూరి సినిమాలానే చూడాలి, ఎందుకంటే అది బావార్చి బిర్యానీ. ఒకవేళ నిజంగా ఫ్లాపులు రాగానే పూరి పని అయిపోయిందనుకుంటే మాత్రం ఆంధ్రావాల సినిమాతోనే ఆయన పని అయిపోయిందనుకోవాలి. కానీ పూరి అంటేనే ఒక బ్రాండ్, సినిమాలో హీరోకి ఒక క్రేజ్ తీసుకొచ్చిన డైరెక్టర్, హీరోలకు డైలాగ్ డెలివరీ నేర్పించిన దర్శకుడు ఆయన. హీరోలు సాదా సీదాగా నటిస్తుంటే ఓరి బాబుల్లారా ఇలా కాదు, నీ బాడీ లాంగ్వేజ్ కి ఈ ఎక్స్ప్రెషన్, ఈ బాడీ లాంగ్వేజ్ సూట్ అవుతుందని గుర్తు చేసి సెట్ చేసిన డైరెక్టర్ పూరి జగన్నాథ్. మామూలుగా సాహిత్యం అద్భుతమైన డైలాగులు అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటుంటారు, కానీ పూరి ఆయన కంటే గొప్ప సాహిత్యం చిన్నప్పటి నుంచే చదివారు. భారతం నుంచి రంగనాయకమ్మ వరకు కూడా అన్నింటినీ చిన్న వయసులోనే చదువుకున్నారు పూరి. కానీ ఏ జనరేషన్కు ఏం కావాలో అదే పెడతారు ఆయన. అందుకే ఆయన డైలాగులు కూడా ఏ జనరేషన్లో ఎలా ఉండాలో అలానే ఉంటాయి. కానీ కొంతమంది ఈ మధ్య రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ పూరి జగన్నాథ్ అని తొండి కూతలు కూస్తున్నారు. ఆయన ఫాల్ కానే కాదు, పడిపోవడానికి పూరి జగన్నాథ్ టెంపరేచర్ కాదు, ఆయన ఒక సూర్యుడంతే. మబ్బులు వచ్చినప్పుడు, భూమి తిరిగినప్పుడు మాత్రమే వాతావరణంలో మార్పులు వస్తాయి. ఆయన ఎంటర్టైన్మెంట్ కూడా అంతే. పూరి జగన్నాథ్ పుట్టింది ఏపీలోని పిఠాపురం. సెయింట్ థెరిసా స్కూల్లో చదువుకుని అనకాపల్లిలో డిగ్రీ పూర్తి చేశారు. కానీ సినిమా అంటే పిచ్చి. డైరెక్టర్ రాంగోపాల్ వర్మ దగ్గర శిష్యరేకం చేయాలనుకున్నారు ఆయన. కానీ ఆయన ఏకంగా శివ సినిమాలో ఓ చిన్న పాత్ర కూడా ఇచ్చేశారు. ఆ తర్వాత రాంగోపాల్ వర్మ ఇంపాక్ట్తో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూనే సినిమా కథలు రాసుకుని వినిపించడం మొదలు పెట్టారు. స్టార్గా వేగంగా ఎదుగుతున్న పవన్ కళ్యాణ్కు 4 గంటల సినిమా స్టోరీ వినిపించి ఏకంగా ఓకే చేయించేశారు పూరి. అదే బద్రి. ఆ సినిమాతో పూరికి హిట్ వచ్చినా కూడా అది పవన్ తుఫాన్లో కొట్టుకుపోయింది. ఆ తర్వాత తీసిన బాచీ కూడా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత కన్నడలో శివరాజ్ కుమార్ తో యువరాజా తీశారు, ఇది తమ్ముడు రీమేక్. అయితే బద్రి సినిమా సమయంలోనే రాసుకున్న కథ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం. రవితేజతో తీసిన ఈ మూవీతో ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టారు. బెస్ట్ స్టోరీ రైటర్ గా పూరికి నంది అవార్డు కూడా దక్కింది. ఆ తర్వాత మళ్లీ కన్నడలో అప్పు సినిమా తీశారు, అదే ఈడియట్ మూవీ. దాన్నే తెలుగులోకి ఈడియట్ గా రీమేక్ చేసి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి వరుస హిట్లతో పూరి జగన్నాథ్ రేంజ్ చూపించారు. సినిమా మేకింగ్ లోనే కాదు, హీరోను చూపించే విధానంలో కూడా సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు ఆయన. హీరో డైలాగులు, విలన్ డైలాగులు చాలా రఫ్ గా ఫ్యాన్స్ కి బాబోయ్ అనిపించేలా ఉంటాయి. కానీ ఇదే ఊపు హిట్స్లో మాత్రం కొనసాగలేదు. శివమణి పర్వాలేదనిపించినా కూడా ఆంధ్రావాల డిజాస్టర్. తన సోదరుడితో కలిసి 143 తీశాడు, అది కూడా ఫ్లాపే. ఇక సూపర్ పర్వాలేదనిపించింది. నాగ్ని స్టైలిష్గా పాటల్లో వెరైటీని చూపించిన ఈ మూవీ ఓకే కేటగిరీలోకి వెళ్ళిపోయింది. కానీ 2006లో పోకిరి సినిమా దుమ్ము లేపేసింది. ఒకే సినిమాతో మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ మొత్తం మారిపోయాయి. స్క్రీన్కు సెట్ అయ్యేలా బిగ్ స్టార్ అయిపోయారు ఆయన. ఒకే ఒక్క పోకిరి సినిమా ఇటు టాలీవుడ్నే కాదు, అటు కోలీవుడ్ని, బాలీవుడ్ని కూడా షేక్ చేసింది. మామూలుగా వరుసగా 4 ఫ్లాప్లు వస్తే ఎవరైనా సరే ఇంటికి సర్దుకుంటారు, కానీ ఇండస్ట్రీ హిట్ కొడతాడు పూరి. అందుకే టాలెంట్ ఉన్నాడికి టైం కలిసి రాకుంటే వెనకడుగు వేస్తాడేమో కానీ ఆగిపోడు. అందరూ పూరి పని అయిపోయింది. అనవసరంగా హిట్స్ కొడుతూ ఎదుగుతున్న మహేష్ బాబు పూరితో సినిమా చేస్తున్నాడని టాలీవుడ్లో చెవులు కొరుక్కున్నారు. కానీ పోకిరి హిట్ తర్వాత అలా కొరుక్కున్న వారంతా కూడా ఎంతైనా వాడు మగాడ్రా బుజ్జి అన్నారు. ఇక దేశముద్రతో అల్లు అర్జున్ స్టైల్నే మార్చేశాడు పూరి. వాస్తవానికి పోకిరి హిట్ అవగానే రామ్ చరణ్ని పూరి చేతిలో పెట్టాడు చిరంజీవి. కానీ మధ్యలో బన్నీ సినిమా ఉండడంతో కాస్త లేట్ అయిందంతే. పోకిరి దేశముద్ర చూడగానే హీరోయిజం చూపించడంలో హీరోకి ఎంత డోస్ క్యారెక్టర్ బలం కావాలో పక్కాగా తెలిసిన దర్శకుడు పూరి జగన్నాథ్ అని అందరికీ తెలిసిపోయింది. అది నిజమే అన్నట్టుగా చిరుతలో రామ్ చరణ్ని కూడా అలానే చూపించారు. మెగాస్టార్కి దీటుగా కాకుండా కూడా నేటి తరంలో నిలబడగలిగేలా చూపించారు పూరి జగన్నాథ్. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది బుజ్జిగాడి సినిమా. అప్పటి వరకు ప్రభాస్ కనిపించిన తీరు ఒక ఎత్తు, బుజ్జిగాడిలో ఉండే ప్రభాస్ ఇంకో ఎత్తు. డిఫరెంట్ లుక్ మాత్రమే కాదు, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీక్వెన్స్ వరకు ప్రభాస్ అదరగొట్టేస్తాడు. ఆ సినిమా అయిపోగానే ప్రభాస్ వెంటనే మళ్ళీ పూరి జగన్నాథ్ కే డేట్స్ ఇచ్చేశారు. అంతలా పూరికి కనెక్ట్ అయిపోయారు. ఆ తర్వాత తీసింది ఏక్ నిరంజన్. ఆ సినిమాలో కూడా ప్రభాస్ ను చూస్తే ఎప్పటికీ మరిచిపోలేం, ఎందుకంటే ఆయన క్రియేట్ చేసే హీరో పాత్రకు అంత వెయిట్ ఉంటుంది. ఇక గోలీమార్ దెబ్బతీసింది. ఆ తర్వాత నేను రాక్షస్ కూడా తీసుమంది. అయినా సరే ఈసారి బాలీవుడ్కి వెళ్ళి హిట్ కొట్టాడు పూరి జగన్నాథ్, అది కూడా ఏకంగా అమితాబ్ బచ్చన్తో. బుడ్డా హోగా తెరబాబ్ ఓ ప్రయోగం సినిమా. మనం అప్పటికే చూసిన తెలుగు సినిమాలన్నీ కలిసి అమితాబ్ బచ్చన్తో సినిమా తీశారు, అది ఆయనకు మంచి కిక్ ఇచ్చింది. అమితాబ్కు పూరి జగన్నాథ్ వీరాభిమాని. ఎప్పటికైనా ఓ సినిమా చేయాలనేది పూరి కళ.
ఓ ఇంగ్లీష్ మూవీ చూసి స్టోరీ రాసి అమితాబ్తో మూవీ చేయాలని ఆ విషయాన్ని రామ్ గోపాల్ వర్మకు చెప్పాడు పూరి జగన్నాథ్. అందుకు వర్మ నువ్వు సొంతంగా కథ రాయలేవా అన్నారు. దీంతో వారం రోజుల్లో కథ రాసి వర్మకు చెబితే ఆయన ఆ కథ వినకుండానే అమితాబ్కు ఫోన్ చేసి మీకోసం పూరి జగన్నాథ్ కథ రెడీ చేశాడు, చాలా బాగుంది, ఓసారి వినండి అన్నారు. దీంతో ముంబై వెళ్లిన పూరి వర్మతో కలిసి అమితాబ్ ఇంటికి వెళ్లారు. వర్మ ఉంటే నేను కథ చెప్పలేనన్నారు పూరి. అమితాబ్ వెంటనే వర్మను బయటకు పంపించారు. దాదాపు గంట సేపు కథ చెప్పిన తర్వాత అమితాబ్కు బాగా నచ్చింది. వెంటనే వర్మను లోనికి పిలిచి ఏవేవో ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు. వెంటనే అక్కడున్న వర్మ, సర్కార్ మీద 100 సినిమాలు చేయొచ్చు, నేను 100 తీయొచ్చు, పూరి మీ అభిమాని, మీతో సినిమా చేయాలనేది అతడి కళ, ప్రతిదానికి ఎందుకు డౌట్స్, ఒకవేళ ఈ సినిమా పోయిందనుకుందాం, అమితాబ్ బచ్చన్ ఏమైనా పడిపోతాడా, ఒకవేళ హిట్ అయితే ఇంతకన్నా పెద్ద రేంజ్కి వెళ్ళిపోతాడా, చిన్నపిల్లాడిని పట్టుకుని ప్రశ్నలు వేయకండి సర్కార్, ఐ హేట్ యూ అని చెప్పి పూరి జగన్నాథ్ ను తీసుకుని వెళ్ళిపోయారు వర్మ. ఆ తర్వాత అమితాబ్ ఆ సినిమా చేయడం అభిమానులకు నచ్చడం జరిగిపోయాయి. వర్మ దర్శకత్వంలో అమితాబ్ నటించిన సినిమా సర్కార్, ఆ మూవీ దగ్గర నుంచి అమితాబ్ ను సర్కార్ అని పిలుస్తారట. సరే, ఆ విషయం పక్కన పెడితే కొత్తగా కథలు రాయటం, డైలాగులు డిఫరెంట్ గా రాయటం ఆయనకు మాత్రమే సాధ్యం. అందుకేకంగా మహేష్ రావుతో బిజినెస్ మ్యాన్ తీసి అదరగొట్టేశారు. ఇందులోని డైలాగులు నేటికి యువతకు ఇన్స్పిరేషన్ ఇస్తాయి. ఊరికే తిందాం, తొంగుందాం, పడుకుందాం, ఈ జీవితాన్ని నక్కవలే, దారిలో కుక్కవలే బతుకుదామనే సోమరులు ఈ సినిమాను చూసి స్ఫూర్తి పొందితే చాలు. సరదాగా జీవిత లక్ష్యాన్ని గుర్తు చేస్తుంటుంది ఈ సినిమా. ఈ సినిమాలోని ప్రతి డైలాగు ఓ నిప్పు కణిక, వినేవాడికి విన్నంత, చూసేవాడికి చూసినంత జోష్. అయితే ఆ తర్వాత అంటే ఇక్కడ నుంచి మళ్లీ పూరికి డిజాస్టర్లే. దేవుడు చేసిన మనుషులు, ఇది అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో మళ్లీ కెమెరామెన్ గంగతో రాంబాబు. సినిమా బాగున్నప్పటికీ కూడా ఇది వివాదాస్పదంగా మారింది. ఇక ఇద్దరు అమ్మాయిలతో పర్వాలేదు అనిపించినా కూడా హిట్ కాలేదు. ఇక ఆ తర్వాత హార్ట్అటాక్ సహా అన్ని కూడా ఫ్యాన్స్ కు గుండెపోటు తెప్పించిన సినిమాలే. 12 ఏళ్లకు పుష్కరాలన్నట్లు ప్రతి 5 సినిమాలకు ఓ మతిపోకట్టే హిట్ ఇవ్వటం పూరికి సరదాగా వచ్చిన అలవాటు. మరి కాకపోతే అసలు ఇన్ని ఫ్లాపులు ఉన్నోడికి ఎవరైనా NTR డేట్స్ ఇస్తారా? ఇచ్చారు. అదే టెంపర్ మూవీ, సూపర్ హిట్ కాదు, బ్లాక్ బస్టర్ కొట్టారు పూరి జగన్నాథ్. ఈ హిట్ గురించి అయితే స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. జూనియర్ NTR టెంపర్ డిఫరెంట్ డైలాగ్ డెలివరీ, కావలసినంత ఫన్ క్రియేట్ చేసింది. కానీ మళ్ళీ ఆ తర్వాత జ్యోతిలక్ష్మి వికటించింది, లోఫర్ తుస్సుమంది, ఇజం గురించి జనం కూడా రిలీజ్ రోజే మరిచిపోయారు. పైసా వసూలు బాలయ్యతో తీసినా కూడా జనంలోకి వెళ్ళింది, ఆడియన్స్ కు ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది, కానీ హిట్ కాలేదు. మెహబూబా అంత్య సంగతులు, అప్పటి వరకు తీసిన సినిమాలతో దివాలా తీస్తే ఇస్మార్ట్ శంకర్ మళ్లీ కారులో తిరిగేంత డబ్బునిచ్చింది. దర్శకుడిగా పూరిలో టాలెంట్ చావలేదు, మనసు పెడితే దెమ్మ తిరిగే సినిమాలు తీయగలని నిరూపించింది సినిమా. కానీ లైగర్తో చేసిన గలీజ్ ప్రయోగమే మళ్లీ దెబ్బకొట్టింది. తడిచిన టపాకాయలైనా మెరుపులు వస్తాయేమో, కానీ లైగర్ మాత్రం నేషనల్ డిజాస్టర్. కానీ పూరి ఫ్యాన్స్ మాత్రం కొన్ని సీన్లను ఎంజాయ్ చేసి ఉండొచ్చు, డైలాగులు కూడా ఆహానేలానే ఉన్నాయి. మొత్తంగా చూస్తే అట్టర్ ఫ్లాప్, కానీ కాస్త సీన్లు చూస్తే మళ్లీ పాత పూరి కనిపిస్తాడు. ఇక డబుల్ స్మార్ట్ తో ఏదో చేసినా కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఈ సినిమా ఫ్లాప్ కాగానే పూరి జగన్నాథ్ కూడా తన చిప్పు మార్చుకోవాల్సిందని కామెంట్ చేస్తూ ఉన్నారు. కానీ పూరికి వేపచ్చమైన హిట్ తర్వాత వరుస ఫ్లాపులు కామనే. మరి ఒళ్ళు బద్దకమో లేదంటే దీనమ్మ ఇంకేం తీస్తాను అనుకుంటాడేమో, కానీ వేపచ్చమైన ఫ్లాపులు కూడా ఇస్తుంటారు ఆయన. అలాగని అప్పుడే రైజ్ అండ్ ఫాల్ అని పూరి కెరీర్ ను ముగించొద్దు. ఎప్పటికప్పుడు బ్రెయిన్ వాష్ చేసుకునేంత టాలెంట్ పూరిలో ఉంది. నడవడానికి చేత కాకుండా హాలీవుడ్ లో మార్టిన్ స్కోరిస్, జేమ్స్ కెమెరాన్ లాంటి వాళ్ళు కత్తిలా సినిమాలు తీస్తున్నారు, పూరి కూడా అంతే. ఆయనకు ఏజ్ పెద్ద సమస్య కాదు, ఎందుకంటే ఏ కొత్త సిలబస్ వచ్చినా చదువుకొని నేటి యూత్ కి కూడా కావాల్సినంత సినిమా హిట్ నిస్తాడు పూరి. పూరి గురించి అర్థం చేసుకోవాలంటే ఆయన రియల్ లైఫ్ ను చూస్తే తెలుస్తుంది. దూరదర్శన్ కోసం ఓ సీరియల్ తీస్తున్న క్రమంలో రోజు రామాంతపూర్ రోడ్ల మీద షూటింగ్ చేస్తూ ఓ అమ్మాయిని పటాయించాడు. ఇక తనను కూడా చూస్తున్న ఆ యంగ్ లేడీ చూపులకి మనోడి కెమెరా లెన్స్ పగిలిపోయింది. 3 రోజుల తర్వాత డైరెక్ట్ గా చూస్తూ దిమాగ్ పాడు చేసుకోవడం ఎందుకని పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. ఆమె ఓకే అంది. ఆమె పూరి భార్య లావణ్య. డైరెక్టర్ కాకముందే ప్రేమ పెళ్లి చేసుకున్నాడు పూరి. ముందే ఆమెకు చెప్పాడు, నా దగ్గర చిల్లి గవ్వలేదు, 3 పూట్ల భోజనం అయితే దొంగతనం చేసైనా తీసుకొచ్చి పెడతాను, కానీ నేను పెద్ద డైరెక్టర్నవుతా, నాతో కలిసుంటావా అన్న తర్వాతే 3 ముళ్ళు వేశాడు. అలా ప్రేమను కూడా సినిమా హీరో రేంజ్ లో సక్సెస్ చేసుకున్నాడు. ఇక తాను నమ్మిన మేనేజర్ 100 కోట్లకు ముంచాడు, అయినా సరే భయపడలేదు. ఇల్లును కార్లను అమ్మేశాడు, కానీ అప్పుడు కాస్త కూడా భయపడలేదు, బాధపడలేదు. కానీ చివరకు ప్రేమగా పెంచుకున్న 9 కుక్కలను అమ్మేశాడు, అప్పుడు బాధపడ్డాడు పూరి. ఇక కమెడియన్ అలీ ఇచ్చిన బంగారు గొలుసుతో కొద్ది రోజులు కడుపు నింపుకున్న లైఫ్ పూరిది. పోతే పోయింది, ఒంట్లో శక్తి ఉంది, సంపాదించుకునేంత ధైర్యం ఉందని మళ్లీ లైఫ్ లో రీఫ్రెష్ బటన్ నొక్కారు ఆయన. అలా హిట్స్ కొట్టి మళ్లీ పోగొట్టుకున్నారు, ఆ తర్వాత మళ్లీ సంపాదించారు. పూరి జగన్నాథ్ లైఫ్ కూడా అంతే, హిట్లు వచ్చినట్టే డబ్బు వస్తుంది, ఫ్లాపులు వచ్చినట్లే సంపాదించిందంతా పోతుంది. కాబట్టి దర్శకుడు పూరి జగన్నాథ్కు ఇవన్నీ చాలా కామన్. మళ్లీ హిట్తో వస్తాడు, అప్పుడు పూరి పడిపోయాడు, జారి పడ్డాడు, ఇక మునిగాడు, లేవలేడు, బురదలో ఇరుక్కున్నాడని అరిచిన వాళ్లంతా కూడా వీడియోలు డిలీట్ చేసుకోవాల్సిందే. దట్ ఈస్ పూరి జగన్నాథ్.
మ్యూజింగ్స్తో మనకు వినిపిస్తూనే నాలుగు మంచి మాటలు నెడతడానికి చెబుతున్నారు ఆయన. మళ్ళీ ఓ సినిమాత వస్తారు, మనకు మళ్ళీ వెండి తెర మీద కిక్కిస్తారు అనడంలో సందేహమే లేదు. దట్ ఈస్ పూరి జగన్నాథ్ ది గ్రేట్. మరి పూరిపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.